హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు అనేది నాకు మర్చిపోకుండా ఒక మెసేజ్లో కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్. సో నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను అని చెప్పేది. అండ్ ఇక్కడ నేను ఇంకా మార్నింగ్ లేసాక మనము యాజ్ యూజువల్గా టీ అయితే తాగుతాం కాబట్టి ఇంకా నేను టీ పెట్టేశాను. అండ్ ఇంకా టీ తాగేసా. సో ఇంకా టీ అనేది చాలా బాగా అలవాటు అయిపోయింది కాబట్టి కంపల్సరీగా తాగాల్సిందే. అండ్ ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా మార్నింగ్ లేవగానే బ్రష్ చేసాము అంటే ఇంకా టీ ఉండాల్సిందే. ఇంకా ఇక్కడ నేను టీ తాగేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఇల్లు క్లీన్ చేస్తున్నాను. అండ్ ఈ మాప్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో 1.5 ఇయర్ అవుతుంది. అండ్ ఫ్లిప్కార్ట్లో మనకి 560 ఏమో పడింది, అప్పుడు ఆఫర్ ఉండే. అండ్ ఇక్కడ స్టిక్ వచ్చేసి ఆల్రెడీ ఒక స్టిక్ పాడైపోయింది, సో ఇంకా నేను మళ్ళీ ఆర్డర్ పెట్టాను స్టిక్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు మళ్ళీ 280 అలా పడింది. ఆల్రెడీ మనకి బకెట్ ఉంది కాబట్టి నేను స్టిక్ అయితే ఇంకా మళ్ళీ ఆర్డర్ పెట్టేశాను మొత్తం కాకుండా. యాక్చువల్లీ ఏంటంటే ఈ స్టిక్ కొంచెం మనము జాగ్రత్తగా వాడాలి, లేదంటే మనకి ఇంకా స్పిన్నర్ అనేది పాడైపోతుంది. సో చూసారు కదా. సో ఇంకా నేనైతే ఇంకా ఇక్కడ ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. అండ్ ఈ క్లీనింగ్ వచ్చేసి ట్యూస్డే రోజు మీకు చూపిద్దామని చెప్పి ఇంకా ఈ షూట్ చేశాను, ఈ బకెట్ మాప్ గురించి. అండ్ అప్పుడు మేము ఆఫర్లో తీసుకున్నప్పుడు 560 అలా పడింది, బట్ ఇప్పుడు అదే ఇవే బకెట్ ఈ మాబ్ వచ్చేసి మనకి అరౌండ్ 700 అలా పడుతుంది. అండ్ 700 పడినా కూడా కింద కాటన్ మాబ్స్ ఉన్నాయి కదా, అవి మేము 560లోనే మాకు 5 పీసెస్ వచ్చాయి, బట్ ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ 2 వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మేము సపరేట్గా మాబ్ ఆర్డర్ పెట్టాను కదా, సో ఈ మాబ్కి 280 పడింది, ఓన్లీ 1 పీస్ వచ్చింది, అంటే క్లీన్ చేయడానికి కింద. అండ్ చాలా ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి, నాకైతే మంచి యూస్ఫుల్ అనిపించింది. సో ఇన్ కేస్ తెలియని వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పి ఇంకా నేను చూపించాను. సో చూడారు కదా, అసలు ఓన్లీ 1 హ్యాండ్ తోటే వర్క్. అండ్ ఇంకా మనము ఎక్కువగా స్ట్రెస్ ఏం పడదు. అండ్ ఇంకా ఫ్లోర్ మాత్రం చాలా నీట్గా క్లీన్ చేస్తుంది ఈ మాప్ అయితే. అండ్ ఇంక ఇక్కడ నేను లైజాల్ వాడతాను క్లీనింగ్కి. అండ్ ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఉప్మా చేస్తున్నాను. అండ్ రవ్వలో నేను జీలకర్ర వేసాను. సో ఇక్కడ నార్మల్గా ఫ్రై చేస్తున్నాను, ఆయిల్ వేయకుండా. సో జీలకర్ర ఇంకా రవ్వ, నాటు రవ్వ రెండు కలిపి ఫ్రై చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఉప్మాకి, అందుకని చెప్పి అట్లా ఆయిల్ వేయకుండా ఫ్రై చేశాక నెక్స్ట్ ఇంకా అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఇంకా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అండ్ పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్. నా దగ్గర పల్లీలు లేవు, సో పల్లీలు అయితే వేయలేదు. అండ్ ఇక్కడ నేను 1 కప్పు నాటు రవ్వ తీసుకున్నాను. సో 1 కప్పుకి 2 కప్స్ నాటు వాటర్ కావాలి. సో ఇంకిక్కడ 2 కప్స్ వాటర్ని యాడ్ చేసేసి సాల్ట్ వేసేసా. ఇంకిక్కడ మనకి బాయిల్ అయిపోయింది. సో ఇంకా బాయిల్ అయిపోయాక ఇప్పుడు నేను రవ్వని యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ రవ్వ అయితే చాలా హెల్దీగా ఉంటుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్లో చాలా ఎక్కువగా చేసేదాన్ని ఇది, ఇంకా దాని తర్వాత చాలా 1 ఇయర్ ఏమో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇది మళ్ళీ ఇప్పుడే చేయడము. అండ్ 2 డేస్ బ్యాక్ చేశాను, అండ్ మళ్ళీ ఈరోజు చేస్తున్నాను. సో ఇంకా మనకి ఇంకా అందులో వాటర్ ఉంది. సో ఇంకా ఫుల్గా ఉడకాలి మనకి. సో ఉడికితేనే ఇంకా పొడి పొడిగా వస్తుంది. సో ఇంకా వాటర్ ఉంది కాబట్టి ఒకసారి కలిపేసి క్యాప్ పెట్టేశాను. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను. అండ్ చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇందులో కొంచెం ఆనియన్ అనేది ఎక్కువగా వేసుకోవాలి. ఇంకా మేమైతే ఇంకా లెమన్ పికిల్తో సర్వ్ చేసుకొని తినేసాను. నెక్స్ట్ ఇక్కడ నేను హెన్నా 100% న్యాచురల్ అను హెర్బల్స్ దగ్గర నుంచి హెన్నా అయితే తీసుకొచ్చుకున్నాను, హెన్నా పెట్టుకుందామని చెప్పి. అండ్ నో కెమికల్, నో ఆర్టిఫిషియల్ కలర్, నో సైడ్ ఎఫెక్ట్స్ అన్నారు. అండ్ ఇంకా ఇది పెట్టుకోవడం వల్ల మనకి డాండ్రఫ్ తగ్గుతుంది, స్కాల్ప్ ప్రొటెక్షన్ లిమిట్, సో ఇంకా చాలా లిమిట్స్, ఎయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. సో ఇంకా నా హెయిర్ కొంచెం
చాలా వైట్ హెయిర్ వస్తుంది, అందుకని చెప్పి ఇంకా నేను హెన్నా పెడుతున్నాను. సో హెన్నాకి నేను ఈరోజు కలుపు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా నేను రేపు పెట్టుకుంటాను కాబట్టి. సో ముందు రోజే కలుపు పెట్టుకోవాలని చెప్పి ఇంకా హెన్నా ప్యాకెట్ని హెన్నా ముందు రోజు కలుపు పెట్టుకోవడానికి మనకి నేనైతే డికాషన్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా నార్మల్గా డికాషన్ అంటే ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఇంకా డికాషన్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో చల్లారిపోయింది. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఈ హెన్నా మొత్తం కూడా వేసాను. యాక్చువల్గా ఏంటంటే ఈ హెన్నా ఇద్దరికి వస్తుంది అని నేను అనుకున్నాను, బట్ నాది లాంగ్ హెయిర్ కాబట్టి నాకు అసలు ఇంకా ఏదో అలా సరిపెట్టేసుకున్నాను. నా హెయిర్కి అయితే 2 ప్యాక్స్ అయితేనే సరిపోతుంది. అండ్ ఇంకా ఇక్కడ హెన్నా వేసేస్తున్నాను. నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇంకా ఈ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి. ఓన్లీ ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నాను. అండ్ ఇందులో నేను ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేశాను. ఇక నాకైతే చాలా న్యాచురల్ అనిపించింది అండ్ మంచి రిజల్ట్ అనిపించింది నాకైతే. సో ఇంకా నేనైతే ప్రిఫర్ చేస్తాను పెట్టుకోండి అని చెప్పి. ఇక్కడ నేను డికాషన్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా మనము ఇప్పుడు కలుపుకునేటప్పుడు మాత్రం కొంచెం థిక్గానే కలుపుకోవాలి. బాగా లూజ్గా కలుపుకుంటే మళ్ళీ మనకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కలిపి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఇది మొత్తం మిక్స్ చేశాక మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి. సో ఇంకా నేను ఇది వచ్చేసి ఈవినింగ్ నైట్ 8:00 ఆ టైంలో నేను ఇంకా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ ఇందులో ఎంత వాటర్ అంటే మీన్ డికాషన్ పోసినా కూడా ఇంకా ఫుల్ టైట్గానే ఉండిపోయింది. సో ఒక ప్యాక్కి చాలానే పడుతుంది. అండ్ హెవీ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రం ఇందులో బీట్రూట్ జ్యూస్ మిక్స్ చేసేయండి. నాకు ఓవర్గా నాకేం లేదు, జస్ట్ అక్కడక్కడ ఒక 10-15 వైట్ హెయిర్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను ఇంకా డికాషన్ యూస్ చేశాను. ఇన్ కేస్ మనము బీట్రూట్ కనుక యూస్ చేస్తే మన హెయిర్ అనేది చాలా రెడ్డిష్ అయిపోతుంది. సో నాకు ఓవర్ రెడ్డిష్ వద్దని చెప్పి ఇంకా నేను ఓన్లీ డికాషన్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ హెన్నాతో మనము బీట్రూట్ జ్యూస్ మిక్స్ చేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అలా అయితే ఇంకా పాడైపోదు. సో ఇంకా డికాషన్ ఓన్లీ టెంపరరీ. సో ఇంకా డికాషన్ కలిపేసి మనము ఓవర్ నైట్ ఉంచాలి. సో ఇంకా నేను కలిపేశాను మొత్తం కూడా. ఇంకా ఇప్పుడు మూతతో క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఏంటంటే కూల్గా ఉంటుంది అండ్ 24 అంటే 12-16 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా అది మిక్స్ చేశాక బయటకు వెళ్ళినప్పుడు చిప్స్ తీసుకొచ్చుకున్నాను. నాకైతే చాలా ఇష్టము ఆలు చిప్స్, నా ఫేవరెట్. సో ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. ఇంకా నా కంటికూర్పు అయితే తగ్గలేదు. సో చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అక్కయ్య వాళ్ళ గృహప్రవేశం ఉంది. సో అక్కడికి వెళ్ళాను. సో అక్కడ చిన్న క్లిప్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. ఇక్కడ బంతిపూలు గుచ్చుతున్నాము. ఇది వ్లాగ్, ఈరోజు వ్లాగ్ అయితే. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.